దొంగల్లో దొంగ చిక్కడు దొరకడు వాళ్ళ టార్గెట్ అంతా బైకుల మీదనే కుర్రకారి హోరెత్తికించే బైకుల మీదనే బైక్ స్పీడ్ ని మించిపోతుంది వీళ్ళ బైక్ దొంగతనాల టార్గెట్ పగలు లేదు రాత్రి లేదు బైక్ కనిపించిందంటే దర్జాగా వాళ్ళ దగ్గర ఉన్న డూప్లికేట్ కీ తిప్పాల్సిందే ఇంతే కాదండోయ్ ఏకంగా ఆ బైక్ ను అందంగా తారుమారు చేసి నకిలీ ఆర్సీ బుక్ ను తయారు చేసి ఇన్సూరెన్స్ ఫ్రీ అంటూ ఆఫర్ల మీద ఆఫర్లు బంపర్ ఆఫర్లను ఓఎల్ఎక్స్ లో పెడతారు ప్రాంతాలను బట్టి ఆ బైక్ నకిలీ అడ్రస్ లో చూపిస్తారు అడ్రస్ తో పనే ఉంది అని కొనుగోలు కోసం మీరు వెళ్తే బైక్ తో సహా బోల్తా పడినట్టే ఇదేమిటి అనుకుంటున్నారా చిత్తూరు జిల్లా పోయి చిన్నపాటి బైక్ షోరూం ని చూసొద్దాం చేతిలో స్క్రూ డ్రైవర్ ఓ రేంజ్ ఉంటే చాలు ఆ దొరబాబులు పట్టిందే బంగారం కొత్త బైకులే వారి టార్గెట్ అవి చిన్న చితక బైకులు కాదండోయ్ మినిమం లక్షకు పైనే ఉంటే ఆ బైక్ పై కన్నేస్తారు ముందుగా ఓ బుల్లెట్ పై సరదాగా సందుల్లో తిరిగేస్తారు కాస్ట్లీ బైక్ ఏ వీధిలో ఉందో చూసుకుని క్లాస్ గా ఆ బండి తీసుకుని ఓనర్లా నా రూటే సాపరేట్ అంటూ ఎవ్వరికీ తెలియని ఓ ప్రాంతాల్లో కొన్ని రోజులు పెట్టి ఇంకో బైక్ కోసం వేటాడి బైక్ షోరూమ్ నే తయారు చేస్తారు ఈ దొరబాబులు వీళ్ళు చేసే దొంగతనంలో చిక్కరు దొరకరు చాకచక్యంగా బైక్ కేటగాడిని వాడి దగ్గర ఉన్న స్క్రూ డ్రైవర్ ని నకిలీ ఆర్సీ రికార్డులను తయారు చేసి ఆ బైకులని అమ్మడంలో ఆ చోరులు సిద్ధహస్తులు అందరికీ నమస్కారం ఈరోజు పీలేరు అర్బన్ పోలీస్ స్టేషన్ పరిధిలో అంతర్రాష్ట్ర బైక్ దొంగతనం చేసే ముఠాని వచ్చేసి అరెస్ట్ చేయడం అనేది జరిగింది 8 మంది నేరస్తులను వచ్చేసి మనం ఈరోజు అరెస్ట్ చేశాము వాళ్ళ దగ్గర నుంచి 30 మోటార్ సైకిల్స్ ఆ 30 మోటార్ సైకిల్ కూడా చూసేటప్పుడు చాలా కాస్ట్లీ మోటార్ సైకిల్స్ ఇవి 15 మోటార్ సైకిల్స్ వచ్చేసి రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ తర్వాత ఇది కాకుండా ఇంకా కూడా పల్సర్ అండ్ అదర్ టైప్ ఆఫ్ వెహికల్స్ అంతా కూడా వీళ్ళ దగ్గర నుంచి మేము రికవరీ చేయడం జరిగింది టోటల్ వాల్యూ ఆఫ్ ప్రాపర్టీ రికవరీస్ అరౌండ్ 45 lakhs ఇది సో ఈ ఈ కేసు గురించి మనం చెప్పాలంటే పీలేరు టౌన్లో ఒక కంప్లైంట్ వచ్చేసి మనకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది పీలేరు అర్బన్ పోలీస్ స్టేషన్లో తన మోటార్ సైకిల్ వచ్చేసి దొంగతనం జరిగిందని దాని మీద రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్ సైకిల్ అనేది పోయింది దాని మీద ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టాము పీలేరు అర్బన్ సిఐ గారు సాదిక్ అలీ మరియు ఎస్ఐ తిప్పస్వామి ఇంకా ఇతర టీం మెంబర్స్ అంతా కూడా దీని మీద చాలా ట్యాక్టివ్గా వెహికల్స్ కూడా చూసేటప్పుడు యా డూప్లికేట్ ఆర్సీ కార్డ్స్ కూడా వీళ్ళు తయారు చేస్తారు సో ఇలాంటిది ఇది ఏం చేస్తారంటే యా ఈ ప్రింటింగ్ ఈ ఫోటోషాప్ యంత్రం ఫోటోషాప్ ద్వారా వచ్చేసి ఇలాంటిది వీళ్ళు ఫేక్ ఆర్సీ కార్డ్స్ అంతా కూడా వీళ్ళు తయారు చేస్తారు కాబట్టి పొటెన్షియల్ బయ్యర్స్ ఎవరున్నారో వారు ఇదంతా కూడా చెక్ చేసుకోవాలి వన్స్ పర్చేస్ చేసేటప్పుడు అది ఒకటి నెక్స్ట్ వచ్చేసి ఈరోజు మేము మనం సీజ్ చేసిన ఈ 30 వెహికల్లో ఒక 2 వెహికల్స్ మాత్రమే చిత్తూరు జ్యూరిస్డిక్షన్లో అంటే మా పరిధి కింద వస్తాయి మిగతా 28 వెహికల్స్ కూడా చూసేటప్పుడు నైబరింగ్ డిస్ట్రిక్ట్ పరిధిలోనే ఆఫెన్స్ అంతా చూడడం జరిగింది మెయిన్గా చూసేటప్పుడు కడప కర్నూలు అనంతపురం తిరుపతి అర్బన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ కొన్ని నెల్లూరు లిమిట్స్ తర్వాత కర్ణాటక లిమిట్స్లో కూడా ఒక 3 వెహికల్స్ అలా ఉన్నట్టు అయితే కూడా మన దగ్గర ఒక్క వెహికల్ పోయింది ఆ ఒక్క వెహికల్ పోయిన ఆ కేసుని వచ్చేసి మనం ఒక చాలా సీరియస్గా తీసుకుని ఇన్వెస్టిగేషన్ చేసాము కాబట్టి ఇంత పెద్ద ముఠా వచ్చేసి మనకి దొరికింది సో ఇంకా కూడా కొద్దిగా ఈ కేసులో దర్యాప్తు చేయాల్సిన అవసరం కూడా ఉంది అది కూడా మేము చేస్తాం ఇదిగో ఇక్కడ మీకు కనిపించేవన్నీ బ్రాండెడ్ బైకులే దగా లేదు మోసం లేదు దారుణం అస్సలు లేదు మా దగ్గర బైకులతో పాటు ఆఫర్లు కూడా ఉన్నాయి దీంతో ఫైనాన్స్ సదుపాయం కూడా మీకు మేము కల్పిస్తాం అంటూ నయా కేటగాళ్ళు ఆంధ్ర రాష్ట్రంతో పాటు పక్క రాష్ట్రాలకు కూడా వెళ్ళి వారి చేతివాటం ప్రదర్శిస్తున్నారంటే
వారు ఎంత కేటగాల్లో మీరే అర్థం చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ కర్ణాటక రాష్ట్రాల్లోని వివిధ జిల్లాల్లో ద్విచక్ర వాహనాల చోరీకి పాల్పడిన 8 మంది మోటా సభ్యులను అరెస్ట్ చేయడంతో పాటు వారి నుండి 32 ద్విచక్ర వాహనాలను స్వాధీనపరుచుకున్నట్లు చిత్తూరు జిల్లా ఎస్పీ సెంథిల్ కుమార్ పేర్కొన్నారు. అంతర్రాష్ట్ర ద్విచక్ర వాహనాల మోటా సభ్యులు 8 మందిని అరెస్ట్ చేసి వారి నుండి స్వాధీనపరుచుకున్న 32 ద్విచక్ర వాహనాలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పీలేరు పట్టణానికి చెందిన ఒక వ్యక్తి బుల్లెట్ ద్విచక్ర వాహనాన్ని గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడినట్లు పీలేరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ మేరకు కేసు నమోదు చేసి పీలేరు సీఏ సాదిక్ అలీ నేతృత్వంలో విచారణ చేపట్టిన పోలీసులకు గురువారం రోజు మాదనపల్లి మార్గంలోని ఇండస్ట్రియల్ ఎస్టేట్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారించగా తాము ద్విచక్ర వాహనాలు చోరీకి పాల్పడ్డ ముఠా అని వెల్లడించారని తెలిపారు. వారి నుండి చోరీకి వాడే స్క్రూడ్రైవర్, డూప్లికేట్ తాళాలు, ఫ్లాగ్ వైర్ స్వాధీనపరుచుకుని మరింత లోతుగా విచారించగా తామతో పాటు మరో 5 మంది సభ్యులు ఉన్నట్లు ఒప్పుకున్నారు. ఈ ముఠాకు అనంతపురం జిల్లా మడకసిర పట్టణానికి చెందిన సుమంత్ బాబు అలియాస్ పులి గ్రూప్ లీడర్ గా వ్యవహరిస్తున్నట్లు తెలిసింది. ఇతనిపై కర్ణాటక రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లోని పోలీస్ స్టేషన్లో కేసులు నమోదై ఉండడం గమనార్హం. ఇతనితో పాటు గోవర్ధన్ పెద్దయ్య గారి దివాకర్ రెడ్డి, తలారి నరసింహమూర్తి, అంజప్ప, గోవర్ధన్ యాదవ్, సాంగమేశ్వర ఫోటో స్టూడియో యజమాని రిషి ఉన్నట్లు వివరించారు. వివిధ ప్రాంతాల్లో చోరీ చేయబడిన అధునాతన బుల్లెట్ వాహనాలతో పాటు ఇతర ద్విచక్ర వాహనాలను ఓఎల్ఎక్స్ అంతర్జాల విక్రయాల ద్వారా అతి తక్కువ ధరకు ద్విచక్ర వాహనాలను విక్రయిస్తున్నట్లు ఒప్పుకున్నారు. ఈ వాహనాలకు సంబంధించిన ఆర్సీలను సాంగమేశ్వర ఫోటో స్టూడియో యజమాని రిషి నకిలీ రికార్డులు తయారు చేసి కొనుగోలుదారులకు అందజేస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. చిత్తూరు జిల్లా ఎట్టకేలకు 6 సభ్యులు గల దొంగల ముఠా దగ్గర ఉన్న బైకులకు తాళాలు వేసి వీళ్లకు బేడీలు వేశారు. వీరి దగ్గర నుండి అంతుచిక్కని ఎన్నో వాహనాలను, నయా దొంగల నుండి లక్షల రూపాయల విలువ చేసే 32 ద్విచక్ర వాహనాలతో పాటు తాళాలు స్వాధీనపరుచుకుని వాళ్లకు బేడీలు వేసి దర్యాప్తు చేస్తున్నట్లుగా చిత్తూరు జిల్లా పోలీసులు తెలిపారు. కస్టమర్స్ కి తక్కువ ధరలకు వచ్చేసి అమ్మేసేయడం ఇదంతా కూడా వీళ్ళు చేస్తూ ఉంటారు. వీళ్ళకి తోడుగా ఏఐకి వచ్చేసి రిషి అని అతను, ఇతను అఫ్ఘానిలో ఉన్నాడు. ఇతను కూడా ఫోటో స్టూడియోస్ ఇదంతా కూడా పెట్టుకొని దాంట్లో ఈ ఫేక్ ఆర్సీ అంతా కూడా తయారు చేస్తారు. సో ఈ ఫేక్ ఆర్సీ అంతా కూడా తయారు చేసుకొని దీన్ని యూజ్ చేసుకొని ఈ వెహికల్స్ని వచ్చేసి తక్కువ ధరల్లో వచ్చేసి వీళ్ళు అమ్మేస్తుంటారు. ఈ దీంట్లో మెయిన్గా మనం చూసేటప్పుడు రెండు విషయాలు మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఒకటి, ఈ వెహికల్స్ పార్కింగ్ చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా మనం చేయాల్సిన అవసరం ఉంది. ఈ లాక్ చేయడం అంతా కూడా ప్రాపర్గా చేసుకోవాలి. ఇది ఒక పాయింట్ ఆఫ్ వ్యూ. అంటే సెకండ్ వచ్చేసి బయర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చూసేటప్పుడు ఎవరైనా తక్కువ ధరల్లో తక్కువ ప్రైజ్కి వెహికల్ అమ్ముతారంటే ఇమ్మీడియట్గా మనం ఏం గుర్తుంచుకోవాలంటే ఇది స్టోలన్ వెహికల్ అని మనం గుర్తుంచుకోవాలి. ఈ ఓఎల్ఎక్స్ తర్వాత క్వికర్ ఇలాంటి వెబ్సైట్స్లో వచ్చేసి ఇలాంటి వెహికల్స్ అంతా కూడా వాళ్ళు అమ్ముతారు. దాంట్లో కూడా ఏం చెప్తారంటే నాకు ఆర్థిక పరిస్థితి బాగలేదు కాబట్టి నేను తక్కువ ధరలకు అమ్ముతాననే విధంగా వాళ్ళు నమ్మిస్తారు. నమ్మించి ఇలాంటి దొంగతనం చేసిన వెహికల్ని కూడా అమ్మేస్తున్నారు. సో అలాంటి దాని మీద కూడా పబ్లిక్ ఒక అవేర్నెస్ క్రియేట్ అవ్వాలని కూడా మేము కోరుకుంటున్నాము. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఈ బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్స్ తర్వాత ఈ పబ్లిక్ ఎక్కువ ఉన్న చోట్ల కూడా సీసీ కెమెరా అరేంజ్ చేయడం అనేది మీద కూడా మేము పోలీస్ డిపార్ట్మెంట్ తరపున నుంచి ఒక పెద్ద డ్రైవ్ లాగా కండక్ట్ చేస్తున్నాము. పీలేరు టౌన్లో కూడా చాలా వరకు కెమెరాస్ అంతా కూడా అమర్చాము. ఇంకా కూడా అన్ని మేజర్ టౌన్స్ల ఏరియాలో కూడా ఈ సీసీ కెమెరాస్ ఇన్స్టాలేషన్ అనేది కూడా మేము డ్రైవ్ లాగా కండక్ట్ చేస్తున్నాము. అలాంటి మనం చేసేటట్టు ఉన్నట్టు అయితే ఇలాంటి అఫెన్స్ జరగడానికి చాలా అవకాశాలు తక్కువ ఉంటాయి. వన్స్ జరిగినా కూడా నేరస్తులను వచ్చేసి మనం ఐడెంటిఫై చేయడానికి కూడా వీలుంటుంది. కాబట్టి దాని మీద కూడా మేము డ్రైవ్ చేయడం జరుగుతుంది. మీరు కూడా అవేర్నెస్ క్రియేట్ చేయాలని కూడా కోరుకుంటున్నాము. ఈరోజు చూసేటప్పుడు రెండు విషయాలు మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఒకటి, ఈ వెహికల్స్ పార్కింగ్ చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా మనం చేయాల్సిన అవసరం ఉంది. ఈ లాక్ చేయడం అంతా కూడా ప్రాపర్గా చేసుకోవాలి. ఇది ఒక పాయింట్ ఆఫ్ వ్యూ. అంటే సెకండ్ వచ్చేసి బయర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చూసేటప్పుడు ఎవరైనా తక్కువ ధరల్లో తక్కువ ప్రైజ్కి వెహికల్ అమ్ముతారంటే ఇమ్మీడియట్గా మనం ఏం గుర్తుంచుకోవాలంటే ఇది స్టోలన్ వెహికల్ అని మనం గుర్తుంచుకోవాలి. ఈ ఓఎల్ఎక్స్ తర్వాత
క్విక్వేర్ ఇలాంటి వెబ్సైట్స్ లో వచ్చేసి ఇలాంటి వెహికల్స్ అంతా కూడా వాళ్ళు అమ్ముతారు. దాంట్లో కూడా ఏం చెప్తారంటే నాకు ఆర్థిక పరిస్థితి బాగలేదు కాబట్టి నేను తక్కువ ధరలకు అమ్ముతాననే విధంగా వాళ్ళు నమ్మిస్తారు. నమ్మించి ఇలాంటి దొంగతనం చేసిన వెహికల్ని కూడా అమ్మేస్తున్నారు. సో అలాంటి దాని మీద కూడా పబ్లిక్ ఒక అవేర్నెస్ క్రియేట్ అవ్వాలని కూడా మేము కోరుకుంటున్నాము. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఈ బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్స్ తర్వాత ఈ పబ్లిక్ ఎక్కువ ఉన్న చోట్ల కూడా సీసీ కెమెరా అరేంజ్ చేయడం అనేది మీద కూడా మేము పోలీస్ డిపార్ట్మెంట్ తరపున నుంచి ఒక పెద్ద డ్రైవ్ లాగా కండక్ట్ చేస్తున్నాము. పీలేర్ టౌన్లో కూడా చాలా వరకు కెమెరాస్ అంతా కూడా అమర్చాము. ఇంకా కూడా అన్ని మేజర్ టౌన్స్ల ఏరియాలో కూడా ఈ సీసీ కెమెరాస్ ఇన్స్టాలేషన్ అనేది కూడా మేము డ్రైవ్ లాగా కండక్ట్ చేస్తున్నాము. అలాంటి మనం చేసేటట్టు ఉన్నట్టయితే ఇలాంటి అఫెన్స్ జరగడానికి చాలా అవకాశాలు తక్కువ ఉంటాయి. వన్స్ జరిగినా కూడా నేరస్తులను వచ్చేసి మనం ఐడెంటిఫై చేయడానికి కూడా వీలుంటుంది కాబట్టి దాని మీద కూడా మేము డ్రైవ్ చేయడం జరుగుతుంది. మీరు కూడా అవేర్నెస్ క్రియలు క్రియేట్ చేయాలని కూడా కోరుకుంటున్నాము.